भारत 118 న్యూస్ కి స్వాగతం. తూర్పు గోదావరి జిల్లా ఆపత్తి మండలం పలమూరు నుండి రాయవరం వెళ్ళే ఆర్ఎన్బి రోడ్డు నిర్మాణం చేపట్టాలని కోరుతూ అనపత్తి మాజీ ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి టీడీపీ శ్రేణులతో కలిసి పాదయాత్ర చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వైఎస్ఆర్సీపీ అధికారంలోకి వచ్చి 2 సంవత్సరాలు కావస్తున్నా కనీసం ఒక్క రోడ్డును కూడా అభివృద్ధి చేయలేదన్నారు. పలమూరు నుండి రాయవరం వెళ్ళే రహదారి కోసం తమ ప్రభుత్వ హయాంలో 6.5 కోట్ల రూపాయలు మంజూరు చేసినప్పటికీ వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం నిధులను రద్దు చేసిందన్నారు. అనంతరం పాదయాత్ర చేసిన ఆయన రోడ్డుపై పడిన గుంతలలోని నీటిలో చేప పిల్లలను వదిలి నిరసన తెలిపారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు, గ్రామస్తులు, కార్యకర్తలు పాల్గొన్నారు. రోజు వైఎస్ఆర్ ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్లో అధికారంలోకి వచ్చిన తర్వాత రోడ్లను పూర్తిగా నిర్వీర్యం జరిగింది. ఇవాళ ఏ రోడ్డు కూడా కనీసం ద్విచక్ర వాహనం కూడా ప్రయాణం చేయలేని పరిస్థితి ఏర్పడింది. మరి ఇవాళ పలమూరు రాయవరం అనపత్తి నియోజకవర్గంలో పలమూరు రాయవరం రోడ్డు పరిస్థితి చూస్తే అద్వానంగా ఉంది. ఇవాళ ఈ ప్రాంతంలో అనేక మంది ద్విచక్ర వాహనాలపై కూడా ప్రయాణం చేయలేని దుస్థితి ఏర్పడింది. ఈ రోడ్డు నిర్మాణం 2013లో ఆనాడు కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో ఒకసారి నిర్మాణం చేయడం జరిగింది. సాధారణంగా ఏ రోడ్డు అయినా సరే 5 సంవత్సరాలకు రెన్యువల్ రావడం జరుగుద్ది. ఆ విధంగా 2017లో మరలా దీన్ని ఎస్టిమేట్ ప్రిపేర్ చేపించి మొత్తం అంతా వెడల్పు చేయడం కోసం మహేంద్రవాడ విలేజ్ లిమిట్లో సీసీ రోడ్డు నిర్మాణం చేయడం కోసం 6.5 కోట్ల రూపాయలు మంజూరు చేయించడం, దానికి టెండర్స్ పిలవడం కూడా జరిగింది. ఈలోపుగా టెండర్స్ పిలిచిన తర్వాత టెండర్ నోటీస్ ఇష్యూ చేసిన తర్వాత ఎన్నికలు రావడం, ప్రభుత్వం మారడం జరిగింది. ప్రభుత్వం మారిన తర్వాత ఏదైతే ఈ రోడ్డుకి మంజూరు చేసిన 6.5 కోట్లు ఉందో 6.5 కోట్ల రూపాయలు క్యాన్సిల్ చేయడం జరిగింది.